బీసీల అభ్యున్నతి కోసం పాటుపడిన స్వర్గీయ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. హిందూపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్న ఆశయాలు నెరవేర్చడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ ఎస్సీ వర్గాలతో పాటు అన్ని వర్గాల వారిని అభివృద్ధిలో నడిపిస్తున్నారన్నారు. పూలే సతీమణి సావిత్రిబాయి ఎంత దృఢ సంకల్పంతో మహిళలకు విద్యా అంకురార్పణ చేసి పిల్లలకు అక్షర జ్ఞానం పెంపొందించిందన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లికార్జున సార్ మీరు జ్యోతిరావు పూలే గారి మహాత్మా ఆయన కూడా మహాత్మా అని పిలవబడ్డాడు. జ్యోతిరావు పూలే గారి వర్ధంతి ఇవాళ. ఆయన ఏప్రిల్ 11 జన్మించారు. 1890 ఈరోజు నవంబర్ 28 ఆయన వర్ధంతి. 2 సంవత్సరాలు ఆయన పాపం ప్రజాసేవలో ఉండి పెరాలసిస్తో 2 సంవత్సరాలు అంటే నిరంతరం ప్రజల గురించి ఆలోచించారు, అణగారిన వర్గాల గురించి ఆలోచించారు. ఆయన ఒక తోటమాలి కుటుంబంలో జన్మించారు జ్యోతిరావు పూలే గారు. ఒకసారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ్ కుటుంబం ఆయన అంటే అగ్రవర్ణాల కుటుంబానికి ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన్ను అవమానకరంగా ఆయన పట్ల ప్రవర్తించడం చూసి ఆయన ఫస్ట్ దళిత్ అనే పదం కూడా ఆయనే వాడాడు. దళిత్ అంటే ఒక బీసీ వర్గాలే కాదు, అణగారిన వర్గాలందరూ ఈ విధంగా అవమానించబడకూడదు, విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు జ్యోతిరావు పూలే గారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా, ఆమె కూడా చాలా గొప్ప వ్యక్తి. ఉమెన్ ఎడ్యుకేషన్, మరీ ముఖ్యంగా మహిళల చదువుకి ఏకైక బాటలు వేసిన వ్యక్తులు వీళ్ళిద్దరు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఈ వెన్నెముక లాంటి వాళ్ళు ఈ బీసీ వర్గాలు అని 56 కార్పొరేషన్లు కానివ్వండి, అసలు అంటే సాధికారికత రావాలి. ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళ టైంలో ఏ విధంగా వెనక్కి నెట్టబడ్డారో రాజకీయంగా కూడా, ఇదిగో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ దళిత వర్గాలు, అణగారిన వర్గాలు, బీసీ వర్గాలు వెనక్కి నెట్టబడుతూనే ఉన్నారు. అధికారం కొంచెం కొందరి చేతులు మాత్రమే ఉంది. దాన్ని మార్చి బ్యాక్బోన్ క్లాస్, బీసీ క్లాసెస్, ఎస్సీ క్లాసెస్ అంటే బ్యాక్బోన్ క్లాసెస్ వీళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు అని మా నాయకుడు, ఇప్పుడు మీరు చూస్తున్నారు మా దగ్గర కూడా ఏ విధంగా సీట్లు ఇవ్వడం, మున్సిపల్ చైర్పర్సన్ దగ్గర నుంచి, కార్పొరేషన్ల దగ్గర నుంచి, కార్పొరేటర్ల దగ్గర నుంచి బీసీ క్లాసులకు ఎంపీ